కామాక్షి, మనం ఇలా రిక్షాలో సినిమాకి వెళ్ళి ఎంత కాలం అయిందో. ఇప్పుడో పెళ్ళైన కొత్తలో వెళ్ళాం ధర్మదాతకి. కాదండి, ప్రాణదాతకి వెళ్ళాం. లేదు, ధర్మదాతకి. ధర్మదాత అంటే ధర్మదాత అన్నదాత అయింటుంది సార్. నన్ను కాస్త పీస్ఫుల్ గా రిక్షా తొక్కనివ్వండి. ఏ రిక్షా పై ఒక నిమిషం రిక్షా. ఎందుకు కామాక్షి ఇక్కడ ఆపావు? ఏదైనా దేవాలయం కనిపిందా ఏంటి? అక్కడ చూడండి, కూరగాయలు ఎంత నవనవలు ఆడుతున్నాయో. ఓ 20 రూపాయలు ఇవ్వండి. తొందరగా రా. అలాగే. ఆవిడు త్వరగా వచ్చే. నేను ఇళ్ళో కాట బీడీలు అడుగుతానా, రిక్షా చూస్తాడు. ఆ టవల్ తీసి పైన వేసుకో. వస్తావా అలంకార టాకీస్కి? ఒక్కడే 3 రూపాయలు. నేనా అలంకార టాకీస్కి 3 రూపాయలా? ఓర్ని ఎందుకయ్యా అలా ఏడుస్తావు? సరే 4 రూపాయలు ఇస్తాను పోని. చూడండి దుప్పదగ ఎక్కడికి? ఎక్కడిక మంగళ షాప్కి వెళ్ళి నా ఫేస్ ఒకసారి అద్దంలో చూసుకుందామని నేను రిక్షాపులర్లా కనబడుతున్నానయ్యా. మొన్న ఒక రోజు లారీ పక్కన నిలబడితే నీలాంటి ఏదో ఒకటి వచ్చి ఏమండి డ్రైవర్ గారు అగ్గి పుల్లు ఉంటే ఇస్తానని అడిగాడు. నా బ్రతుకంటే ఎలా అయిపోయింది? కామాక్షి ఎక్కడ వచ్చావే రా. అంటే మీరు మీరు సారీ సార్, క్షమించండి, వస్తాం సార్. ఏమండి ప్లాస్టిక్ బుట్ట కొన్నాను, వాడికి 20 రూపాయలు ఇవ్వండి. ఓహో ఇదిగోరా, ప్లాస్టిక్ బకెట్ కొన్నాను, వీడికో 50 రూపాయలు ఇవ్వండి. అలాగే ఇదిగో వాషింగ్ పౌడర్, చీపురు కట్లు కొన్నాను, వీడికో 30 రూపాయలు ఇవ్వండి. అరే రిక్షా వెనక్కి తిప్పు, ఇంటికి వెళ్ళిపోదాం. అయ్యా సినిమాకి వెళ్ళొద్దు. వెళ్దాం, ఇలా రోడ్డు మీద కనపడని కొనుక్కుంటూ వెళ్తే సర్దిరవుతు నాటికి వెళ్తాం. మళ్ళీ జీవితంలో నిన్ను సినిమాకి తీసుకెళ్తే చెప్పు తీసుకొని కొట్టు. చెప్పంటే గుర్తొచ్చిందండి, చెప్పు తెగిపోయింది, కుట్టించుకుని వచ్చేస్తాను. ఒక్క నిమిషం ఉండండి, సామాన్ అంతా జాగ్రత్త పెట్టుకోండి, వచ్చేస్తా. సామాన్లన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలా? నువ్వు ఇప్పుడే వచ్చేస్తావా? నా బతుకంటే ఎలా అయిపోయింది? నేను ఇప్పుడే వచ్చేస్తానండి, ఇక్కడ ఉండండి అంటాడా. వాడు వచ్చి అలంకార టాకీస్కి 3 రూపాయలు అండి అంటాడా. ఇప్పుడు ఎన్ని పెట్టుకుంటే ఎవడొస్తాడు, ఎక్కడికి రమ్మంటాడు? అజ్ఞాన నామయ దోషాన శేషాన్వీతాన్ హరే క్షమసత్వం క్షమసత్వం శేషశైల శిఖామణి. అయ్యా వెంకటరమణమూర్తి, నాకున్నది ఒక్కటే ఒక్క కోరిక, అది నీకు తెలుసు నాకు తెలుసు. దయించి చల్లగా దీవించు తండ్రి. రోజు గుర్తు చేస్తానని మాత్రం కోపం తెచ్చుకోమాక. అమ్మా పద్దు, ఆ ప్లేట్ తీసుకురమ్మా. త్వరగా తీసుకెళ్ళవే. అలాగే. అన్నయ్య వేడి వేడి దోశ. అవగబట్రావే. అబ్బా ఒక దగ్గర కూర్చొని తినన్నయ్యా, లేకపోతే తిన్న తరగదు. ఇంకొంచెం చట్నీ వేసుకో అన్నయ్యా, ఇంకోటి తెస్తాను, కాస్త మెల్లగా తిను. అట్లా చూడక నానా, సిగ్గేస్తుంది. నీకు సిగ్గుడా ఉందంటరా? నువ్వు తినే తిండికి, నువ్వు చదివే చదువుకి ఏమన్నా బ్యాలెన్స్ అవుతుందంటరా? తినేది ఎంత, చదివేది ఎంత? అయ్యయ్యో పొద్దున్నే వాడి మీద పడేస్తున్నారేంటండి, తినేది మన బిడ్డగా. చదువుకునే వాడికి తిండి మీద జాస్ ఉండదే. వీడు తెలివైన వాడో తెలుగు తక్కువ ఏదో అర్థం కావట్లేదు. ఒక్కొక్కప్పుడు బ్రహ్మాండంగా మార్కులు వస్తాయి, ఒక్కొక్కప్పుడు బండి సున్నాలు వస్తాయి. వాడిది మేలా ఎస్ఎస్సీ చదువు కాదు. చదువుతాడండి చదువుతాడు. వాడు తలుచుకోకగానే తలుచుకుంటే రేపు పాటికి ఏ కలెక్టర్ అయిపోతాడు. ఆడి మొఖానికి బిల్లు కలెక్టర్ కూడా కాడు. ఈ దోసేసుకోనియా. ఆ వేసుకుని బాగా తినిపెట్టన్నయ్యా. తల్లి కూతుళ్ళు ఇద్దరు కలిసి పందెపు కొడుకుని మేపినట్టు మేపుతున్నారు. రేయ్ నీ వదులు దొడ్డో గేదెని మేపుకుంటే రోజుకు 4 లీటర్ల పాలు ఇచ్చేదిరా. చిచ్చి చదువు సంజయం లేవు, ముప్పొద్దుల మెక్కటం. అది అరిగేదాకా సినిమాలు షికార్లు అడ్డమైన గొడవలు, రాత్రి ఒంటి గంట దాకా క్యారం బోర్డులు. తిడతారా? తిడతారు. అమ్మా నాన్న తిట్టకపోతే ఎవరు తిడతారు? నువ్వు ఎందుకు పనికి రావు అనొచ్చు, నీకంటే గేదెలే బెటర్ అని కూడా అనొచ్చు. మరలాంటప్పుడు గేదెలే కనొచ్చు కదా, మనల్ని ఎందుకు అన్నారు? వాటికి తెలివి రాదు కాబట్టి. అది కాదురా ప్రాబ్లము. గేదెలు రేషన్ షాప్కి వెళ్ళవు, కరెంట్ బిల్లు కట్టవు, వాటికి పెళ్లి చేస్తే కట్నాలు రావు, అందుకే మనల్ని అన్నారు. అర్థమైందా? అది కాదురా బాబు, మా ఇంట్లో మరీ దారుణంగా చూస్తున్నారు, చాలా బాధగా ఉంది. అరే టైం అయిందిరా, ఒంటిగంట చెప్పు. అర్ధరాత్రి దాకా తందనాలు ఆడితే తిట్టర్రా. మాటంటే అంత పోర్షన్ ఉన్నదో, 7 గంటలకు ఇంటికి వెళ్ళిపోవచ్చుగా. ఇలా ఫ్రెండ్స్ తో కలిసి తిరగాలంటే సిగ్గు లజ్జ ఉండకూడదురా. ఇంట్లో విషయాలు చెప్పి 3 సార్లు కొడితే సంపేస్తానరే. ఫోన్ చేసావా? చెప్పా. చేయలేదు. 10 ఇంట్లో డ్రాప్ చేస్తాను, మీరు ఆడుకుంటారా?
ఇంకెవల్లోతోనో జన్ చెప్పుండ్రి. నాదురా నాది బాబు, నా సారు నాది బాబు, నా ఆడిదే సారు నాదని చెప్తుంటే ఆడిదే సారు ఆడిదే బాబు ఎన్నారు సార్ నా సార్ కాదు నాది బాబు. దీని మీదే బతుకుతున్నా, దయచేసి నా పొట్ట కొట్టకండి, దీన్ని నా నుంచి దూరం చేయకండి, సచ్చి మీ కడుపును పుడతాను సార్. నా ఎందుకు తెలుసు సార్, నా నుంచి దూరం చేస్తే నేను బ్రతకగలను, కానీ నా నుంచి దూరం చేస్తే నా ఎందు బ్రతకలే సార్ బ్రతకలే. ఇవాళ రేపు ఒక మగోని కోసం ఇద్దరు ఆడవాళ్ళు నా భర్త అంటే నా భర్త అని కొట్టుకోవడం చూసిన, బిడ్డల కోసం నా బిడ్డ అంటే నా బిడ్డ అని తన్నుకోవడం కూడా చూసిన, కానీ ఇదేందిరా, ఒక ఎద్దును పట్టుకొని నాదంటే నాది నాదంటే నాదని తన్నుకొని చూస్తురు. సార్ ఒక ఐడియా ఏమంటారా? తొందరగా చెప్పరాదు. అసలు మీరు ఎప్పుడైనా అక్బర్ బీర్బల్ కథలు చదివారా? నాకేం సమజైతలే. అదే సార్, ఇద్దరు తల్లులో ఒక కొడుకు కదా, అలా డీల్ చేయండి. ఒక పెద్ద కసాయి కత్తి పట్టుకరా. దేనికయ్యా? ఈ ఎద్దుని సరిగ్గా సగానికి నరుకుతా. ముందు నీది ఎర్కవానిది ఇన్నవా కథ? వద్దు బావు, దీని చిన్నతనం నుండి బిడ్డనాగా సాకి దీని మీదే బతుకుతున్నా, దీన్ని చంపుతానంటే నన్ను చూడండి నేను బావు, అడిగే చేయండి, నన్ను ఎట్టగైనా బతికేస్తాను. వద్దు సార్, నేనేమి చేయొద్దు. వీళ్ళ తాతని మా తాత రాజబాబు చూసుకునేవాడు, వీళ్ళ నాన్నని మా నాన్న బ్రహ్మానందం చూసుకునేవాడు, దీన్ని నేను చూసుకుంటున్నాను. తరతరాల బంధం సార్ మాది. సార్ దీన్ని ఆడికే ఇచ్చేయండి సార్, కానీ ఎప్పుడైనా నేను గుర్తొచ్చి ఏడుస్తే జస్ట్ కన్నీళ్ళు తుడమని చెప్పండి సార్ చాలు. బీర్బల్ కథలో ఇట్లా లేదు కదా, కథ మొత్తం మార్చేసిండ్రురా. నేనొప్ప నేనొప్ప. ఎక్స్క్యూజ్ మీ సార్, సారీ సార్, పోలీస్ స్టేషన్ అనుకుని లోపలికి వచ్చాను. ఇది పోలీస్ స్టేషన్ సార్? అమ్మా, అయితే నీకు మేము పోలీసులే కనిపిస్తాలేమో. మరి పోలీస్ స్టేషన్ లో పోలీసులు దొంగలు ఉండాలి, కానీ ఎద్దులు దున్నపోతులు ఉన్నాయండి సార్. మరి అది ఒక అక్బర్ బీర్బల్ కథలే, గాని నువ్వు ఇడగూసు, ముందు వీళ్ళ ప్రాబ్లం కథం చేసి నీ తానకు వస్తా. అలాగే సార్ అలాగే. నువ్వు అట్లా తిరిగి ఉన్నవేందిరా? అయ్యగారు లగలగలగలగ దండం పెట్టు, అయ్యగారు లగలగలగలగ కొత్త వస్త్రం కప్పుతారు. నా బ్యాగ్ కొట్టేసావు కదరా నీ అయ్యా. సారీ సార్. సారీ ఏంట్రా? నా షర్ట్లు పొడుగైతే అమ్మేసా. బట్టలు లేక స్నానం, స్నానం కూడా చేయటం మానేశాను కదరా. దాంట్లో నా ప్యాంట్లు, నా షర్ట్లు, నా సబ్బు, నా బ్రష్, నా పేస్ట్. అసలు ఏం జరిగింది అంటే చాలా థ్యాంక్స్ తమ్మి, పెద్ద ప్రాబ్లం సాల్వ్ చేసినావు. ఇంతకీ నీ ప్రాబ్లం ఏంది? నేను ల్యాండ్ కొన్నాను సార్, అది కొంతమంది కబ్జా చేశారు. అయితే వదిలేయి. అదేంటి సార్, పోలీసు అయ్యి ఉండి ఎలా అంటారు? అవునయ్యా, పోలీసుని కాబట్టే చెప్తున్నా, నువ్వు వాని మీద కేసు పెడతావు, నేను వాడిని అరెస్ట్ చేసేటందుకు పోతా. ఇంక వాడు ఎస్పీ చేతనో ఐజీ చేతనో హోమ్ మినిస్టర్ చేతనో ఫోన్ చేపిస్తాడు, నేను సప్పుడు చేయకుండా ఇరికి మళ్ళీ రావాలి. అందుకని నేను అడిగేది అరెస్టులు కేసులు కాదండి. మరి మీరు కొంతమంది పోలీసులు పంపించి ఆ ల్యాండ్ సంబంధించిన కాగితాలు చూపించమని చెప్పండి చాలు. చూపిస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది సార్. వస్తున్నా. ఎవరు కావాలండి? ఎవరు మీరు? నీ అమ్మ మొగుడు కూతురు మోగిండి. నువ్వా అన్నయ్య? అమ్మ నాన్న బాగున్నారా? లేదు, నీలాంటి కూతురుని గన బాత్తో చచ్చిపోయారు. ఏంటి నిజమా? ఎంత శుభవార్త. అవును, బామ్మ పెళ్ళైపోయిందా? అయిపోయింది మొన్నే. అయ్యయ్యో, ఎంత పిడుగులాంటి వార్త, ఇంత చిన్న వయసులోనే బామ్మ పెళ్ళైపోయిందా? పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే తాత ఒలిచేస్తాను. లోపల పదా. ఏయ్ ఆగక్కడ, ఎవర్రా నువ్వు? ఎవరిని ఎవరు చూడండి, ఇంట్లోకి దూరపోతున్నాడు. నువ్వేవడ్రా? మా ఆయన పట్టుకుని ఎవడ్రా నువ్వు అని అడుగుతున్నావా? అసలు నువ్వెవడురా? ఎవడేరా నువ్వు? ఈ ఇంటికి ఓనర్ రా. అంటే వీడికి మొగుండే. హాయ్ బాబు, తప్పు అయిపోయింది, క్షమించండి బాబు. తప్పు అయిపోయిందా?
అసలు ఏం జరిగిందో చెప్పరా బాబు. మందులోకి మంచినీళ్ళు కావాలని అడిగితే సరాసరి బెడ్రూమ్ లో తీసుకెళ్ళింది సార్. తీసుకెళ్ళి లుంగి ఇచ్చింది. లుంగియా ఇచ్చి లోపలికి వెళ్ళి పాల గ్లాస్ తో వచ్చింది. పాల గ్లాస్ తోనా? వచ్చి నోటికి అందించింది. అందించి పక్కన వచ్చి కూర్చుంది. తర్వాత బుధమి చేసింది. ఆ తర్వాత నేను బుధమి చేశాను. ఆ తర్వాత క్లైమాక్స్ ఏమైందో చెప్పు. తర్వాత ఏమైంది? ఏమైంది? నన్ను అడుగుతారా నీ అమ్మ? నువ్వు చెప్పు. తర్వాత బాలకృష్ణ విజయశాంతి స్టైల్లో మేము కూర్చుంటే రామిరెడ్డి లాగా నువ్వు వచ్చు. అమ్మయ్యా, నా అదృష్టం బాగుండి 2 నిమిషాల ముందు వచ్చి సేవ్ అయిపోయాను, లేకపోతే షేవ్ అయిపోను. లే పదా. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. లేదు, ఎక్కడో 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 చూశాను. ఎక్కడ చూశాను? లేదని చెప్తున్నా. మర్యాద చెబుతావా? దండ వేయించుకుని దండం పెట్టించుకుంటావా? ఏంటి దండేసి దండం పెట్టేస్తావా? లండా సారీ మాట్లాడావంటే సావు బాజ వాయించేసి సమాధి కట్టేస్తా. చూడండి సార్, సార్ మిమ్మల్ని మీతో ఒక నిమిషం. బాసు, కలకత్తాలో కలకండ లాంటి తీయటి తెలుగు మాట వినబడింది చూడు బాబు. నమస్కారం అండి, నా పేరు రామకృష్ణ. ఇక్కడ ఏదైనా ఒక పోర్షన్ అదిగి దొరుకుతుందేమోనని. సందేహం లేదు, వీడు తెలుగుడే. వీడి ఫేస్ తన్నిగించుకున్నాడంటే రఫ్ ఆడించే వాళ్ళ కనపడుతున్నాడు. మనం తెలుగు వాళ్ళని తెలిసిన లోకు కట్టేస్తాడు. నేను ప్యూర్ బెంగాలీ వాళ్ళ యాక్ట్ చేస్తాను, నువ్వేం బెంగెట్టుకో. ఏంటి సార్ మిమ్మల్ని అడుగుతుంటా? సార్ నాకు బెంగాలీ రాదు, తెలుగులో మాట్లాడుకుందామా? తెలుగు దక్షిణాఫ్రికాలో ఏ ప్రవీణ్ భాష? దక్షిణ భారతదేశంలో తెలుగు అటాకి తెలుగు మనీకి మిస్టరీ. సార్ అచ్చోనే తెలుగు వాళ్ళ ఉండి ఎందుకు సార్ నన్ను ఇలా బెంగాల్లో బాధ? బెనారసి బాబు రవీంద్రనాథ్ ఠాగూర్, వైట్ బియర్డ్ వైట్ బియర్డ్, జనగణ మన గీతకర్త. లెంగ్త్ ఎక్కువ అవుతుంది, కట్ చేస్తా. కట్ చేస్తానంటాడేంటి? ఏం కట్ చేస్తాడంటావు? అతన్నేమో. ఒరే పక్షి, నిన్నేరా అక్కు పక్షి, అపశకున పక్షి, సర్వమాంస పక్షి, నిరక్షర కుక్షి, దుర్మార్గ సాక్షి. ఓ క్యా పద్య హై, క్యా కవిత మాలిక హై, క్యా రసవత్ర హై. అచ్చా 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 అచ్చా, హమ్ రెడ్ సైనికల్ మాజీ. ఇంత తిట్టినా బయటపడలేదంటే వీళ్ళకి తోలుమందం జాస్తిలాగా ఉంది. వీళ్ళ లెంగ్త్ ఇంకో టైప్ లో కట్ చేస్తా. అయ్యో నడు విరిగిపోయింది నాయన, కూసాలు కదిలిపోయినాయి బాబోయ్. ఏంటి అసలు గ్రానికి తక్కువ నాయన? సార్ అమ్మా. ఏమా సార్ నడు విరిగితేనే గానీ మన తెలుగు బయటపడలేదా? తెలుగు తెలుగు ఉటాకి తెలుగు ఉటాకి నడు విరుగుద్ది మాస్టారు. మనం తెలుగు వాళ్ళం అయి ఉండి తెలుగులో మాట్లాడడానికి గర్వపడాలి కానీ సిగ్గెందుకండి? ఏమంటారు? తెలుగు జాతి మనది, నిండుగా తెలుగు జాతి మనది. సభాష్, మరి ఆ బుద్ధి ఇందాక ఏమైంది? ఏమైందంటే ఏం చెప్పమంటావు నాయన? మా బాబుగాడు ఆ బ్రిటిష్ వాళ్ళ దగ్గర తొత్తులుగా ఉండి వాళ్ళు పడేసిన డబ్బంతా మూట కట్టి ఈ అపార్ట్మెంట్ కట్టించాడు. కట్టించాడా? ఆయన దేవుడి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళిపోయాడు. దీన్ని నమ్ముదామంటే కొనేవాళ్ళు లేడు, అద్దె అడిగితే సరిగా ఇచ్చేవాడు లేడు. తెలుగు వాళ్ళమని తెలిసి బెంగాలీ వాళ్ళు ఫుట్బాల్ ఆడుతున్నారు బాబు, అందుకని బెంగాలీ భాషలో అద్దె ముష్టిలాగా ఆడుకుంటున్నావు. మాజీ మాజీ బాబుజీ పోర్షన్ అద్దెకిస్తే ఇలా అడుక్కునే అవసరం లేకుండా నెల తిరగకుండా మీ అద్దె మీకు ఇస్తా. ఓకేనా? ఇస్తావు కరెక్టే. మరి పోర్షన్ ఖాళీగా ఉండదు, మన పోర్షన్ ఇచ్చేద్దాం. మన పోర్షన్ మాస్టర్, మనం తెలుగు వాళ్ళం, మీరే కాదంటే నేను ఏమైపోతాను చెప్పండి ప్లీజ్. అబ్బా, ప్రాంతీయ అభిమానంతో మరీ మొహాడు పెట్టేస్తున్నావయ్యా నువ్వు. రే, ఆ 4 అంతస్తులో 14వ పోర్షన్లో ఉంటున్న క్యాండిడేటు ఆ నెల నుంచి అద్దె ఇవ్వటం లేదు, ఖాళీ చేయటం లేదు, అవునా? అవును. ఆ పోర్షన్ నీకు ఇస్తానయ్యా, నీ అదృష్టం ఆ శాలరీ ఖాళీ చేయటం మీద ఆధారపడి ఉంటుంది. నీకు ఓకే? ఓకే. ఓకే అయితే 1000 రూపాయలు అద్ద, 5000 అడ్వాన్స్ కొట్టు. కొట్టు చెప్తాను. అది 5000 కట్ట. ఓకేనా? ఓకేనా, దారిటు అట్నైనా. చిట్టి చిట్టి పూలకింత
విచిత్రంగా తనువంతా చేసావో నాలో గోరంత గిలిగింత. ఉంటే నువ్వు నా చంత జన్మంతా కేరింత. లేదు, పెళ్ళైన తర్వాత కౌగులించుకుంటాను. నువ్వు పెళ్ళైన తర్వాత కౌగులించుకో, ఇప్పుడు నేను.